నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనల మీద చంద్రబాబు నాయుడు మీద వైకాపా నేతల వ్యాఖ్యల్ని నందమూరి కుటుంబం తీవ్రంగా ఖండించింది. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా బాధాకరం అన్నారు బాలకృష్ణ. అసెంబ్లీలో ఉన్నామా, పశువుల కొట్టంలో ఉన్నామా అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిర్రవీగి మాట్లాడే వాళ్ళు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతాడు పెట్టుకోవడం ఎప్పుడు లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సినటువంటి అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారని మండిపడ్డారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని హేళన చేయవద్దని హితో పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతిగా తెరలేపారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఆడవాళ్ల జోలికి వస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు, మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితుల్లో ఈ దిక్కుమాలిన ప్రభుత్వం లేదు. మీరు మారకపోతే మెడలు వంచి మరీ మారుస్తాం. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై ఎన్నో విధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్ళను తెరపైకి తీసుకొచ్చి రాజకీయాల్లో మైండ్ గేమ్ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు. సీఎం కొడుకగా కానీ సీఎంకి బావమరిదిగా కానీ తాను ఏనాడు మాట్లాడలేదని బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. తమను అడ్డుకునే ఎలాంటి కుట్రలకైనా తిప్పికొడతామని బాలకృష్ణ హెచ్చరించారు. మీ వేష భాష ఆహార్యం చూస్తే గొడ్ల చావిడికి వచ్చినట్టుందని మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాట్లాడి దాడి సరికాదని హితవు పలికారు. ఇదే తీరు కొనసాగితే ఆవేశానికి అడ్డుకట్ట ఉండదని, ఏం అడ్డు పెట్టుకున్న బద్దలు కొట్టుకొస్తామని బాలకృష్ణ హెచ్చరించారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు సౌకర్యాలు కల్పించారు, ముందు చూపున్న దార్శనికుడు చంద్రబాబు అన్నారు. విర్రవీగి మాట్లాడే వాళ్ళు ఇకపై నోరు అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబు వల్లే ఇప్పటి వరకు మేము సహనం పాటించాం. మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి గౌరవంగా చూసాం. మళ్ళీ ఇలాంటి నీచమైన పదాలు వాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, లేదంటే భారతం పడతామని హెచ్చరించారు. అదే కాకుండా మొత్తం నందమూరి కుటుంబం అంతా కూడా ఏకమైంది, నిన్నటి పరిణామాలను చూస్తే బాధేస్తుందని భువనేశ్వర్ గారి సోదరుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి ఫ్యామిలీ దేవాలయం లాంటిదని, తమ కుటుంబంపైకి రావడాన్ని సహించబోమని హెచ్చరించారు. మీడియా ముందు కన్నింటి పర్యంతం అవుతూ తమ ఆడపడుచుకు జరిగినట్టు ఎవరికి జరగకూడదన్నారు. ఎవరెవరి పేర్లను తీసుకొస్తున్నారో ఏంటో చూసుకోవాలని మాట్లాడారు. అలాగే ఎవరైతే మాట్లాడారో దీనికి సంబంధించి వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేర్లు చెప్పి మరీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకవచనంతోనే సంబోధిస్తూ ఎవరెవరు ఉన్నారు అంటే, పౌర సరఫరాల మంత్రి కొడాలి నాని, గన్నవర ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఒరే నానిగా, ఒరే వంశీగా, అంబటి రాంబాబుగా, ఒరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాళ్ళు, లేదంటే ఇకపై ఉపేక్షించేది లేదు. మీరు హద్దు మీరిపోయారని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని రామకృష్ణ గారు హెచ్చరించారు. మీ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించుకోండి, తమ కుటుంబం మీదకి వస్తే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలని, వ్యక్తిగత దూషణలను మానుకోవాలన్నారు. ఇక్కడ ఎవరు చేతులకి గాజులు తొడుక్కోలి కూర్చోలేదని హెచ్చరించారు. తమకు క్రమశిక్షణ అలవర్చారని, అందుకే సహనంతో ఉంటున్నామని చెప్పారు. నిన్న జరిగిన ఘటన దురదృష్టకమని భువనేశ్వరి సోదరి లోకేశ్వరి అన్నారు. అసెంబ్లీ దేవాలయమని కొందరు నోటికొచ్చినట్టు మాట్లాడి అపవిత్రం చేస్తున్నానన్నారు. చంద్రబాబు అంతలా ఏడుస్తుంటే చూడలేకపోయామని, తన చెల్లెల్ని అవమానించడం బాధగా అనిపించిందని పేర్కొన్నారు. జగన్ తల్లి భార్య చెల్లిని ఏనాడు చంద్రబాబు పల్లెత్తు మాట అనలేదని, ఎవరిని అననివ్వలేదని చెప్పారు. మళ్ళీ తమ కుటుంబ సభ్యులను ఇలాంటి రాజకీయాల్లోకి లాగొద్దని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరో కోణంలో నందమూరి ఫ్యామిలీని చూడాల్సి వస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళతో పాటు యువతరంలో ఉన్నటువంటి నారా రోహిత్ కావచ్చు, అలాగే నందమూరి సుహాసిని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారు. రాజకీయాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి, వ్యక్తిగతంగా ఇళ్లలోకి వచ్చి మహిళల మీద విమర్శలు ఏంటి అంటూ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటితోటి 100 తప్పులు అయిపోయాయి, ఈ రోజు నుంచి గనక ఒక్క తప్పటడుగు పడినా సరే ఇక పైన ఉపేక్షించేది లేదు అంటూ నారా రోహిత్ ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఇక మిగతా వాళ్ళు ఇంకా స్పందించాల్సింది, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, అలాగే ఆయన సోదరుడు నందమూరి కళ్యాణరామ్, నందమూరి చైతన్య కృష్ణ, ఇంకా వీళ్ళందరూ స్పందించాల్సింది. మరి ఎన్టీఆర్ స్పందిస్తారా లేదా అన్నటువంటిది కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఇటువంటి దగుల్బాజీ మాటలు మాట్లాడటం చాలా సమంజసం కాదు. ఇది అధికార పక్షం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు ఆరోపణలు, తప్పుడు మాటలు, వీటితోటే వాళ్ళు కొట్టుకుని పోవడం ఖాయం. ప్రజలు గమనిస్తున్నారు.
ఇలాంటి నీతి లేని వాళ్ళన, ఇది ఇలాంటి వ్యక్తిత్వం లేని వాళ్ళన మనం ఎన్నుకున్నది అన్నటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే సామాన్యుల నుంచి ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు సైతం దీని మీద రెస్పాండ్ అవుతున్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ ప్రకాశం జిల్లా నుంచి ఇమీడియట్గా రిజైన్ కూడా చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి వాటి ఈ పరిణామాల నేపథ్యంలో ఇలాంటి వాళ్ళగా నేను పనిచేసేది, ఇలాంటి వాళ్ళ పాలనలో నేను పనిచేసేది, చి నాకు ఈ తుచ్చమైనటువంటి బతుకు అవసరం లేదు, ఈ ఉద్యోగం అవసరం లేదని ఆయన నిన్న రాజీనామా చేయడం జరిగింది. దాంతో తెలుస్తోంది వీళ్ళ మీద వ్యతిరేకత ఎంత భారీ స్థాయిలో పేర్కొంటుందో. చూద్దాం, ఇప్పటికైనా కాస్త నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడతారా, లేదంటే నరం లేని నాలుక ఎన్నైనా కూస్తుంది, మా ఇష్టం అనుకుంటే వెళ్తా మూతిపళ్ళు రాలగొట్టుకుంటారా.